అందరికి వెల్కమ్ బ్యాక్ అండి. సో గత లాస్ట్ వీడియోలో వచ్చేసి మనం ఆర్గనైజేషన్ గురించి కంప్లీట్ చేసాము. సో ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మనం సో పిఓ గైడ్ పార్ట్ వన్లో ఏదైతే మనం చదువుతున్నామో దాంట్లో సెక్షన్ వన్లో వచ్చేసి క్లాస్ వన్ కంట్రోల్ అనే దాని గురించి ఆర్గనైజేషన్ అదంతా చదువుకున్నాము. క్లాస్ టూ దేని గురించి డిస్క్రైబ్ చేస్తుందంటే, దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే టైప్స్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్. క్లాస్ త్రీ వచ్చేసి నైట్ పోస్ట్ ఆఫీసెస్. క్లాస్ ఫోర్ వచ్చేసి మొబైల్ పోస్ట్ ఆఫీస్ అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో సెక్షన్ వన్లో పిఓ గైడ్ పార్ట్ వన్లో వచ్చేసి సెక్షన్ వన్లో ఉన్నాం మనం. ఇప్పుడు సెక్షన్ వన్లో లాస్ట్ క్లాస్లో ఆర్గనైజేషన్ గురించి అంటే సెక్షన్ వన్లో క్లాస్ వన్ నెంబర్ వన్, క్లాస్ నెంబర్ వన్ వచ్చి కంట్రోల్. మీరు క్లాస్ నెంబర్స్ని కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోలేదు. క్లాస్ నెంబర్స్ ఏంటి, ఒక్కొక్క క్లాసు దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది, దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనేది క్లాస్ నెంబర్స్తో సహా ప్రతి ఒక్కరు కూడా అందరూ గుర్తుపెట్టుకోవాలనేది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ పేపర్ టఫ్గా ఇస్తే దాదాపు 4-5 క్వశ్చన్స్ ఆ క్లాజుల మీదనో లేదా వాల్యూమ్లో వాల్యూమ్ 5లో రూల్ నెంబర్ గురించి ఇలా అడిగితే కన్నా మాత్రం మళ్ళీ ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది, బొక్కబొర్లో పడిపోతాము. సో ఖచ్చితంగా క్లాజ్ నెంబర్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, అలాగే వాల్యూమ్ 5లో వచ్చేసి రూల్ నెంబర్స్తో సహా గుర్తుపెట్టుకోవాలి అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సరే, ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు క్లాజ్ నెంబర్ వన్ కంట్రోల్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు క్లాజ్ నెంబర్ టూ, క్లాజ్ నెంబర్ టూ వచ్చేసి టైప్స్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్. టైప్స్ ఆఫ్ ఆఫీసెస్ అంటారు, ఓకేనా? సో టైప్స్ ఆఫ్ ఆఫీసెస్ ఏమున్నాయి, జనరల్గా మన పోస్ట్ ఆఫీస్లో మీకు అందరికీ తెలిసిన విషయమే. పోస్ట్ ఆఫీస్లో వచ్చేసి మనకు ఎన్ని రకాల ఆఫీసులు ఉంటాయి? జనరల్గా ఆపరేటివ్ సైడ్ వచ్చేసి హెడ్ ఆఫీసులు ఉంటాయి, ఏమన్నా హెడ్ ఆఫీస్ హెచ్ఓస్ ఉంటారు, ఓకేనా? తర్వాత వచ్చేసి సబ్ ఆఫీసులు ఉంటాయి, ఎస్ఓస్ ఉంటాయి. తర్వాత ఏమంటాయి, బ్రాంచ్ ఆఫీసులు ఉంటాయి, ఓకేనా? సో ఏపీఓస్ గురించి, ఆర్మీ పోస్ట్ ఆఫీసెస్ గురించి మనం ఆల్రెడీ తెలుసుకోవడం జరిగింది, ఓకేనా? సో హెడ్ ఆఫీసులు ఉంటాయి, సబ్ ఆఫీసులు ఉంటాయి, బ్రాంచ్ ఆఫీసులు ఉంటాయి. సో జనరల్గా వచ్చేసి హెడ్ ఆఫీస్కి హెడ్గా ఎవరు ఉంటారు, హెడ్ పోస్ట్ మాస్టర్ ఉంటారు లేదా పోస్ట్ మాస్టర్ అంటారు, ఓకేనా? సబ్ ఆఫీస్లో వచ్చేసి సబ్ పోస్ట్ మాస్టర్ హెడ్, బ్రాంచ్ ఆఫీస్లో వచ్చేసి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ హెడ్గా ఉంటారు, ఓకేనా? తర్వాత కొన్ని మనం వాల్యూమ్ 5లోను అలాగే ఆర్గనైజేషన్లో కొన్ని తెలుసుకున్నాం. కొన్ని హెడ్ పోస్ట్ ఆఫీస్ ఉంటాయి, గెజిటెడ్ హెడ్ ఆఫీసులు, ఫస్ట్ క్లాస్ హెడ్ ఆఫీస్ ఇలాంటి వాటికి ఎవరు ఉంటారు, సీనియర్ పోస్ట్ మాస్టర్ లేదా చీఫ్ పోస్ట్ మాస్టర్ లేదా డైరెక్టర్ అని ఇట్లా ఆఫీసుల గురించి మనం తెలుసుకున్నాం, అవునా? డైరెక్టెడ్ ఉన్నటువంటి ఆఫీసులకు డైరెక్టర్ ఎస్టాబ్లిష్ ఉన్నటువంటి ఏదైతే జీపీఓలు ఉంటాయి కదా, అటువంటి ఆఫీసులకు వచ్చేసి డైరెక్టర్ అయినా ఉండొచ్చు, సీనియర్ పోస్ట్ మాస్టర్ అయినా ఉండొచ్చు లేదా చీఫ్ పోస్ట్ మాస్టర్ అయినా ఉండొచ్చు. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ గెజిటెడ్ హెడ్ ఆఫీసుల్లో ఉన్నటువంటి ఆ పోస్ట్ మాస్టర్కి ఎవరైతే ఈ చీఫ్ పోస్ట్ మాస్టర్ ఆ సీనియర్ పోస్ట్ మాస్టర్ ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఒక డివిజనల్ హెడ్, ఒక సీనియర్ పోస్ట్ మాస్టర్ ఆర్ చీఫ్ పోస్ట్ మాస్టర్ అనేది ఫుల్ ఫామ్ రాసుకోండి మీరు, ఓకేనా? సో ఈ పోస్ట్ మాస్టర్లకు వచ్చేసి ఒక డివిజన్లో ఉన్నటువంటి ఒక డివిజన్లో ఉన్నటువంటి ఒక డివిజనల్ హెడ్. డివిజనల్ హెడ్ ఎవరండి, పోస్ట్ ఆఫీస్ సైడ్ ఆర్ఎంఎస్లో అయితే ఎస్ఆర్ఎం అంటే సూపరింటెండెంట్ ఆఫ్ ఆర్ఎంఎస్ లేదా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ ఆర్ఎంఎస్ ఆర్ఎంఎస్కి హెడ్గా ఉంటారు. ఒకవేళ డివిజనల్ ఆఫీస్కి అయితే కనుక మన పోస్టల్ డివిజన్కి అయితే సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ లేదా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ ఎస్ఎస్పిఓస్ ఆర్ ఎస్పిఓస్ హెడ్గా ఉంటారు. సో వాళ్ళకు ఉన్నటువంటి పవర్స్ ఈ పోస్ట్ మాస్టర్కు ఉంటాయన్నమాట. సో అయితే అది వితిన్ ది ఓన్లీ హెడ్ పోస్ట్ ఆఫీస్లో ఉంటారు కదా ఆఫీసర్, ఆ పరిధి వరకు మాత్రమే వాళ్ళకి అధికారాలు ఉంటాయి. డివిజనల్ ఆఫీస్ డివిజనల్ హెడ్కు ఎస్పీఓస్కి ఉన్నటువంటి అధికారాలు ఏముంటాయో వాళ్ళకు కూడా ఈ పోస్ట్ మాస్టర్ అవే అధికారాలు ఉంటాయి, బట్ వితిన్ ది హెడ్ పోస్ట్ ఆఫీస్ మాత్రమే అనేది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి ఇది. సో డివిజనల్ హెడ్కు ఉన్నటువంటి అధికారాలు ఉంటాయి, బట్ వితిన్ ది హెచ్ఓ మాత్రమే, వితిన్ ది హెచ్ఓ మాత్రమే ఆ పవర్స్ అనేవి ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? తర్వాత సబ్ ఆఫీస్ విషయానికి వస్తే సబ్ ఆఫీసెస్ విషయానికి వస్తే, సో జనరల్గా సబ్ ఆఫీస్కి హెడ్గా ఎవరు ఉంటారు, సబ్ పోస్ట్ మాస్టర్ హెడ్గా ఉంటారు. సో జనరల్గా సో ఇక్కడ చూడండి, బీఓలో జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఎస్ఓలో ఇన్కార్పొరేట్ అవుతాయి. ఎస్ఓలో జరిగేటటువంటి ట్రాన్సాక్షన్ అన్నీ కూడా హెచ్ఓలో ఇన్కార్పొరేట్ అవుతాయి. సో బీఓకి అకౌంట్ ఆఫీస్ వచ్చేసి సబ్ ఆఫీస్, సబ్ ఆఫీస్కి వచ్చే అకౌంట్ ఆఫీస్ హెడ్ ఆఫీస్, హెడ్ ఆఫీస్కి అకౌంట్ ఆఫీస్ ఏది, హెడ్ ఆఫీస్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ. హెడ్ ఆఫీస్కి అకౌంట్స్ ఆఫీస్ ఏదంటే హెడ్ ఆఫీసే, హెడ్ ఆఫీస్కి అకౌంట్స్ ఆఫీస్ ఏది, హెడ్ ఆఫీస్ అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో ఇక్కడ ఎస్ఓస్ వచ్చేసి మనం ఎన్ని రకాలు ఉంటాయంటే, జనరల్గా ఎండిఏ అని ఒకటి ఉంటుందండి, ముఖ్య డాక్టర్ అంటారు. తర్వాత హెచ్ఏజీ, హయ్యర్ సెలక్షన్ గ్రేడ్ ఆఫీస్ అంటారు, హయ్యర్ సెలక్షన్ గ్రేడ్ ఆఫీస్. తర్వాత ఎల్ఏజీ, లోయర్ సెలక్షన్ గ్రేడ్ ఆఫీస్. తర్వాత వచ్చేసి ఏ క్లాస్ ఆఫీస్, ఓకేనా? తర్వాత వచ్చేసి బి క్లాస్ ఆఫీస్. తర్వాత వచ్చేసి సి క్లాస్ ఆఫీస్, ఓకేనా? ఇప్పుడు ఎవరైనా మన జీడిఎస్ వాళ్ళు చాలా చోట్ల వర్క్ చేస్తుంటారు కదా, వాళ్ళు వచ్చేసి ఒకసారి మీ ఆఫీస్ ఏ టైప్ ఆఫ్ ఆఫీస్లో ఉందో మీరు ఐడెంటిఫై చేసుకుంటారని చెప్తాను. సి క్లాస్ వచ్చేసి
ఓన్లీ ఒకే ఎస్పీఎం ఉంటారు, సింగిల్ హ్యాండ్తో రన్ అవుతుంది, సింగిల్ హ్యాండ్తో రన్ అవుతుంది. ఇప్పుడు నేను పనిచేసే ఆఫీస్ కూడా ఒక సింగిల్ హ్యాండ్నే కొన్ని ఎస్పీఎం అనమాట. ఇక్కడ పిఏలు కానీ ఇంకోరు కానీ ఎవరు ఉంటారు, ఓన్లీ ఎస్పీఎం. ఇంకా ప్యాకర్లు ఉంటారు, ఈడీడీఎల్ ఉంటారు, ఈడీఎంసీలు వాళ్ళందరూ ఉంటారు. ఓకేనా? సో జనరల్గా వచ్చేసి ఓన్లీ సి క్లాస్ ఎస్పీఎం అంటారు వాళ్ళని. ఎందుకంటే సింగిల్ హ్యాండ్ అనేటువంటి ఎస్ఓలో పనిచేసే వాళ్ళను సి క్లాస్ ఎస్పీఎం అంటారు. సో అటువంటి ఆఫీసులు ఏమంటారు, ఒకే హ్యాండ్ ఒక ఎస్పీఎం మాత్రమే ఉంటారు, అటువంటి ఆఫీస్ ఏమంటారు సి క్లాస్ సబ్ ఆఫీస్ అంటారు. బి క్లాస్లో ఏంటంటే 1+1 అంటే ఒక ఎస్పీఎం ఉంటారు, ఒక పోస్టల్ అసిస్టెంట్ ఉంటారు. తర్వాత ఏ క్లాస్లో వచ్చేసి 1+2 అంటే ఒక ఎస్పీఎం ఉంటారు, ఇద్దరు పిఏలు ఉంటారు, ఇద్దరు పోస్టల్ అసిస్టెంట్లు ఉంటారు. ఒకవేళ ఎల్ఎస్జీ అంటే ఏంటంటే 1+3 అంటే 1+3 or 4 ముగ్గురు కానీ నలుగురు కానీ పిఏలు ఉంటే కనుక దాన్ని ఎల్ఎస్జీ ఆఫీస్, అంతకంటే ఎక్కువ ఉంటే కనుక హెచ్ఎస్జీ ఆఫీస్ ఉంటారు. సో హెచ్ఎస్జీ కంటే ఇంకా ఎక్కువ ఉంటే కనుక దాన్ని ఎండిజీ ఆఫీస్ అంటారు, ఎండిజీఎస్ఓ అంటారు. ఓకేనా? ఇవి టైప్స్ ఆఫ్ ఆఫీసెస్ అనమాట సబ్ ఆఫీసులో. తర్వాత బ్రాంచ్ ఆఫీసులో వచ్చేసి మీకు అందరికీ తెలిసిన విషయం, బ్రాంచ్ ఆఫీస్ హెడ్ ఎవరు ఉంటారు, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉంటారు. మామూలుగా ఎస్ఓలో ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఆల్ టైప్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి, హెచ్ఓలో కూడా ఆల్ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. బట్ ఎస్ఓలో కొన్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డూప్లికేట్ పాస్బుక్ ఇష్యూ చేయాలంటే మన హెడ్ ఆఫీస్కి పంపించాల్సిందే. తర్వాత కొన్ని డెత్ క్లెయిమ్లో కొన్ని సంథింగ్ అమౌంట్ దాటిన తర్వాత కూడా మన హెడ్ ఆఫీస్ వాళ్ళు శాంక్షన్ చేయాల్సిందే. ఇట్లా కొన్ని ఏమైనా అకౌంట్స్ ఫ్రీజ్ చేయాలన్నా ఒక ఇలాంటివన్నీ ఒక ఏమంటారు ఎన్ఎస్సీకేవి ప్లెడ్జింగ్ పెట్టుకుంటాం కదా, అటువంటివి ఫ్రీజ్ చేయాలన్నా అటువంటివన్నీ కూడా మనకి ఎవరు చేస్తారు, హెడ్ ఆఫీస్ వాళ్ళు చేస్తారు. సో అటువంటి కొన్ని ట్రాన్సాక్షన్స్ ఓన్లీ హెడ్ ఆఫీస్ మాత్రమే చేస్తారు. కొన్ని సబ్ ఆఫీస్లో మనం అటువంటి పర్మిషన్ ఇచ్చేటటువంటివి అక్కడ శాంక్షనింగ్ అన్నీ కూడా మనం సబ్ ఆఫీస్లో చేయలేము చాలా వరకు కూడా. ఓకేనా? బట్ ట్రాన్సాక్షన్స్ మాత్రం డే టు డే ట్రాన్సాక్షన్స్ ఎస్ఓలో హెచ్ఓలో ఆల్మోస్ట్గా అన్ని ఈక్వల్గానే జరుగుతూ ఉంటాయి. బట్ బ్రాంచ్ ఆఫీస్లో ఏం చేస్తాం మనం, జనరల్గా మెయిల్స్ అనేవి రిసీవ్ చేసుకుంటారు, మెయిల్స్ డిస్పాచ్ చేస్తారు, రిజిస్టర్డ్ ఆర్టికల్స్ పార్సల్స్ కానీ బుక్ చేస్తారు. ఓకేనా? తర్వాత సేవింగ్స్ బ్యాంకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ కూడా డిపాజిట్స్ కావచ్చు, విత్డ్రాయల్ కావచ్చు, సేవింగ్స్ బ్యాంకు సంబంధించినవి కూడా చేస్తూ ఉంటారు. ఓకేనా? బట్ ఎస్ఓల్లో హెచ్ఓల చేసినట్లు అన్ని ట్రాన్సాక్షన్లు బ్రాంచ్ ఆఫీస్లో చేరు, బట్ లిమిటెడ్గా మాత్రమే చేస్తారు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది బ్రాంచ్ ఆఫీస్ హెడ్గా ఎవరు ఉంటారు, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, ఎస్ఓకు సబ్ పోస్ట్ మాస్టర్, హెడ్ ఆఫీస్కి హెడ్ పోస్ట్ మాస్టర్. ఓకేనా? తర్వాత వచ్చేసి సబ్ ఆఫీసులనే ఒకప్పుడు ఈడీఎస్ఓస్ అనేవి కూడా ఉండేవి, అంటే ఎక్స్ట్రా డిపార్ట్మెంటల్ ఎస్ఓస్ అనమాట. అయితే ఇప్పుడైతే అవి లేవు, ఎక్స్ట్రా డిపార్ట్మెంటల్ ఎస్ఓస్ అనేవి ఉండేటివి. అయితే ఇప్పుడు అంటే ఎక్స్ట్రా డిపార్ట్మెంటల్ వాళ్ళ చేత ఈ సబ్ ఆఫీసులు అనేవి నడిపించేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు అనేవి మ్యాక్సిమం ఇక్కడ ఈడీఎస్ఓస్ అనేవి లేవు. ఓకేనా? తర్వాత ఇంకో విషయం ఏంటంటే జనరల్గా టౌన్లలో మన వాల్యూమ్ ఫైన్లోనే మీకు చెప్పడం జరిగింది, ఇది టీఎస్ఓ అండ్ ఎన్డీటీఎస్ఓ. సో టీఎస్ ఉంటే టౌన్ సబ్ ఆఫీసెస్, అదే టీఎస్ఓ డెలివరీ లేకుంటే నాన్ డెలివరీ టీఎస్ఓ ఉంటారు. ఒకే టౌన్లో వచ్చేసి హెడ్ ఆఫీస్ కాకుండా మిగతా కొన్ని ఆఫీసులు ఉంటాయి జనరల్గా. సో మెయిన్ ఆఫీస్ కాకుండా, హెడ్ ఆఫీస్ అనే కాదు, మామూలుగా కొన్ని చిన్న చిన్న టౌన్లలో ఒక ఎల్హెచ్జీ ఆఫీస్ ఉన్న చోట, ఒక హెచ్హెచ్ ఆఫీస్ ఉన్న చోట కూడా ఒక టీఎస్ఓలు అనేవి ఉంటాయి జనరల్గా. సో ఆ టీఎస్ఓలు ఏమంటుంది, టౌన్ సబ్ ఆఫీసెస్ అంటారు. ఓకేనా? సో ఆ టౌన్ సబ్ ఆఫీస్లో డెలివరీ కానీ లేకుంటే కానీ దాన్ని నాన్ డెలివరీ టీఎస్ఓ అంటారు. ఏమంటారు, నాన్ డెలివరీ టీఎస్ఓ అంటారు. బట్ కొన్ని టీఎస్ఓలో వచ్చేసి విత్ నాన్ డెలివరీ టీఎస్ఓలో కూడా ఏంటంటే ఒక ఎస్పీ గారి పర్మిషన్ తోటి ఒక విఐపీ ఆర్టికల్స్ కానీ ఇన్సూర్డ్ కానీ విండో డెలివరీ చేయొచ్చు అని చెప్పేసి ఒక రూలింగ్ అనేది చెప్తా ఉందన్నమాట. ఓకేనా? ఇది మొత్తం టైప్స్ ఆఫ్ ఆఫీసెస్ గురించి. సో నెక్స్ట్ క్లాజ్ ఏంటి మనకు, నెక్స్ట్ క్లాజ్ నెంబర్ 3, CLAUSE CLAUSE క్లాజ్ అనేది గుర్తుపెట్టుకోనుకున్నా. క్లాజ్ నెంబర్ 3 వచ్చేసి నైట్ పోస్ట్ ఆఫీసెస్. సో నేను ఇక్కడ సింపుల్గా అబ్రివేషన్ రాసాను, మీరు ఫుల్ ఫామ్ రాసుకోండి. ఓకేనా? నైట్ పోస్ట్ ఆఫీసెస్, నైట్ పోస్ట్ ఆఫీసెస్ ఏ క్లాజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నైట్ పోస్ట్ ఆఫీసెస్ గురించి అంటే కదా, క్లాజ్ నెంబర్ 3 నైట్ పోస్ట్ ఆఫీసెస్. ఓకేనా? సో నైట్ పోస్ట్ ఆఫీసెస్, నైట్ పోస్ట్ ఆఫీసెస్ గురించి వచ్చేసి మనం తెలుసుకోబోయే ముందు జనరల్గా క్లాజ్ నెంబర్ ఫైవ్లో వచ్చేసి మన పోస్ట్ ఆఫీసులకు ఉన్నటువంటి వర్కింగ్ అవర్స్ అనేవి డిసైడ్ చేయబోతాయి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వర్కింగ్ అవర్స్ కావచ్చు, బిజినెస్ అవర్స్ అంటారు దాన్ని, లేదా వర్కింగ్ అవర్స్ ఆర్ బిజినెస్ అవర్స్. అంటే బిజినెస్ అంటే మనం ఏ టైం నుంచి ఏ టైం వరకు చేయాలి, ఏ టైం నుంచి ఏ టైం వరకు ఆఫీసులు తెరవాలి, ఏ టైం నుంచి ఏ టైం వరకు మనం బిజినెస్ అనే ట్రాన్సాక్షన్ చేయాలి, ఇటువంటివన్నీ కూడా క్లాజ్ నెంబర్ 5లో డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఆ క్లాజ్ నెంబర్ 5లో డిస్క్రైబ్ చేసినటువంటి వర్కింగ్ అవర్స్ను బట్టి ఈ నైట్ పోస్ట్ ఆఫీసులు అనేవి వర్క్ చేస్తాయి అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఈ నైట్ పోస్ట్ ఆఫీసులు అనేది జనరల్గా పోస్ట్ ఆఫీసులు, ఈ నైట్ పోస్ట్ ఆఫీసులో పనివేళ నిర్ణయించేది ఎవరంటే సిపిఎంజి, గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్. సో నైట్ పోస్ట్ ఆఫీసులో పనివేళ నిర్ణయించేది ఎవరంటే సిపిఎంజి, అంటే చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్, సర్కిల్ ఆఫీస్ హెడ్ అనమాట. మొత్తం మన సర్కిల్కి అంతా హెడ్ ఎవరంటే చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్, వారు మనకు నైట్ పోస్ట్ ఆఫీసులో పనివేళలను నిర్ణయిస్తారనేది గుర్తుపెట్టుకోండి. జనరల్గా నైట్ పోస్ట్ ఆఫీసులో వచ్చేసి
7 PM వరకు వర్క్ చేస్తాయి, నైట్ 8 గంటల వరకు, నైట్ 7 PM వరకు వర్క్ చేస్తాయి. బట్ ఈ వర్కింగ్ అవర్స్ను ఎక్స్టెండ్ చేసేటటువంటి అధికారం, అంటే ఈ వర్కింగ్ అవర్స్ను పొడిగించేటటువంటి అధికారం ఎవరికి ఉంటుందంటే డీజీ ఆఫ్ పోస్ట్, అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోస్ట్. ఎవరు? డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోస్ట్, డీజీ గారికి 7 గంటల వరకు, మామూలుగా నైట్ పోస్ట్ ఆఫీస్లో వర్క్ చేస్తే 8:30 PM వరకు కూడా, 8:30 PM వరకు కూడా ఆ వర్కింగ్ అవర్స్ను ఎక్స్టెండ్ చేసేటువంటి అధికారం ఎవరికిందంటే, చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకుని, నైట్ పోస్ట్ ఆఫీస్లో పనివేళ నిర్ణయించేది ఎవరంటే చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్. ఆ నైట్ పోస్ట్ ఆఫీస్లో పనివేళను పొడిగించే అధికారం, అంటే ఎక్స్టెండ్ చేసేటువంటి అధికారం ఎవరికి ఉంటుందంటే కనుక డీజీ ఆఫ్ పోస్ట్, 8:30 PM వరకు ఎక్స్టెన్షన్ చేయవచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ నైట్ పోస్ట్ ఆఫీస్లో చేసేటటువంటి ట్రాన్సాక్షన్స్ అనేది, ఆ ట్రాన్సాక్షన్స్ అనేవి ఎవరి పరిధిలోకి వస్తాయంటే కనుక జనరల్గా ఆన్ బిహాఫ్ ఆఫ్ డీజీ చేసినట్లుగా, వారి తరఫున ఆ ట్రాన్సాక్షన్స్ అనేవి నమోదైనట్లుగా ఈ నైట్ పోస్ట్ ఆఫీస్ రూలింగ్స్ అనేది చెప్తా ఉన్నాయి అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి నైట్ పోస్ట్ ఆఫీస్లో వచ్చేసి ఎప్పుడెప్పుడు వర్క్ చేస్తాయంటే హాలిడేస్ అండ్ సండేస్లో కూడా వర్క్ చేస్తాయి. హాలిడేస్ అండ్ సండేస్లో కూడా నైట్ పోస్ట్ ఆఫీస్ అనేది వర్క్ చేస్తాయి అనేది గుర్తుపెట్టుకోండి. హాలిడేస్ అండ్ సండేస్లో కూడా నైట్ పోస్ట్ ఆఫీసులు వర్క్ చేస్తాయి. నైట్ పోస్ట్ ఆఫీసులు ఎక్సెప్ట్ త్రీ డేస్ ఆ 3 రోజులు మాత్రం, సంవత్సరానికి ఆ 3 రోజులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పని చేయవు. ఆ 3 రోజులు ఏదేదంటే జనవరి 26 ఒకటి, ఆగస్ట్ 15 ఒకటి, అండ్ గాంధీ జయంతి, మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 2, జనవరి 26 అండ్ ఇండిపెండెన్స్ డే ఆగస్ట్ 15 అండ్ అక్టోబర్ 2, ఈ 3 డేట్లు తప్ప మిగతా అన్ని సండేస్ అన్న హాలిడేస్లో కూడా ఈ నైట్ పోస్ట్ ఆఫీస్ అనేవి వర్క్ చేస్తాయి. జనరల్గా ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి నైట్ పోస్ట్ ఆఫీస్లో ఈవినింగ్ 5 తర్వాత కూడా మనం అప్ టు 7 PM వరకు వర్క్ చేస్తా. అప్పుడు ఏమేమి ట్రాన్సాక్షన్స్ జరుగుతాయంటే జనరల్గా రిజిస్టర్డ్ ఆర్టికల్స్ బుక్ చేయడం, ఇంక్లూడింగ్ VP అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత TMOs ఇష్యూ చేయడం, TMOs అంటే టెలిగ్రాఫిక్ మనీ ఆర్డర్స్. అఫ్కోర్స్ ఇప్పుడు లేవు అనుకోండి, బట్ మన గైడ్లో అయితే, రూలింగ్స్ అయితే అదే ఉంది, ఓకేనా? రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఇంక్లూడింగ్ VP ఆర్టికల్స్ బుక్ చేయడము, తర్వాత టెలిగ్రాఫిక్ మనీ ఆర్డర్స్ ఇష్యూ చేయడం, తర్వాత ఒక IPOs సేల్ చేయడం, IPOs అంటే ఇండియన్ పోస్ట్ ఆర్డర్ సేల్ చేయడం, తర్వాత పోస్టేజ్ స్టాంప్స్ సేల్ చేయడం, తర్వాత వచ్చేసి ఒక సేవింగ్స్ బ్యాంక్ అండ్ సేవింగ్స్ సర్టిఫికేట్స్కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ కూడా చేయడం జరుగుతుంది. 8 గంటల వరకు, 7 గంటల వరకు. బట్ మనీ ఆర్డర్స్, ఈ TMOs టెలిగ్రాఫిక్ మనీ ఆర్డర్స్ పేమెంట్స్ మాత్రం 6 PM వరకే జరుగుతాయి. ప్రతిరోజు కూడా పేమెంట్స్ చేయడం మాత్రం 6 PM వరకే జరుగుతాయి. ఇది నార్మల్ వర్కింగ్ డేస్లోనే చెప్పేది నేను. బట్ ఈ హాలిడేస్ అండ్ సండేస్లో ఉంది కదా, హాలిడేస్ అండ్ సండేస్లో మాత్రము ఏ టైమింగ్ ఉంటుందంటే ఓన్లీ ఒక షిఫ్ట్లోనే పనిచేస్తాయి, అది కూడా 10 AM to 5 PM. 10 AM టు సండేస్ అండ్ హాలిడేస్లో నైట్ పోస్ట్ ఆఫీస్లో ఎప్పుడు పనిచేస్తాయంటే 10 AM to 5 PM. ఇప్పుడు ఈ సండేస్ అండ్ హాలిడేస్లో ఏమేమి ట్రాన్సాక్షన్ చేస్తారంటే, వీళ్ళు ఏమేమి ట్రాన్సాక్షన్ చేయరు అనేది తెలుసుకుందాం. ఏమేమి ట్రాన్సాక్షన్ చేయరంటే, ఒక TMOs టెలిగ్రాఫిక్ మనీ ఆర్డర్స్ పేమెంట్ చేయడం అనేది ఉండదు ఆ రోజు. తర్వాత వచ్చేసి డెలివరీ చేయడం అనేది ఉండదు. తర్వాత వచ్చేసి సేవింగ్స్ బ్యాంక్ సేవింగ్స్ సర్టిఫికేట్స్కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ కూడా అన్ని సస్పెండ్ చేయడం జరుగుతుంది. అంటే ఆ రోజు ఈ సండేస్ అండ్ హాలిడేస్లో ఆ ట్రాన్సాక్షన్స్ అనేవి చేయరు అనేది గుర్తుపెట్టుకోండి. బట్ యాజ్ పర్ రిపోర్ట్ ఆఫ్ యాన్యువల్ రిపోర్ట్ ఆఫ్ 2023-24 DOP యాన్యువల్ రిపోర్ట్ ప్రకారం మొత్తం మన ఇండియాలో నైట్ పోస్ట్ ఆఫీసులు ఎన్ని ఉన్నాయంటే కనుక 119 నైట్ పోస్ట్ ఆఫీసులు ఉన్నాయనేది గుర్తుపెట్టుకోండి. యాజ్ పర్ యాన్యువల్ రిపోర్ట్ ఆఫ్ DOP 2023-24 ప్రకారం 119 నైట్ పోస్ట్ ఆఫీస్ ఆర్ దేర్ ఇన్ అవర్ ఇండియా అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇది నైట్ పోస్ట్ ఆఫీసుల గురించి. సో నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ దట్ క్లాజ్ నెంబర్ 3 నైట్ పోస్ట్ ఆఫీసుల తర్వాత క్లాజ్ నెంబర్ 4 వచ్చేసి మొబైల్ పోస్ట్ ఆఫీసెస్. క్లాజ్ నెంబర్ 4 దేని గురించి డిస్క్రైబ్ చేస్తుంటే మొబైల్ పోస్ట్ ఆఫీస్. మొబైల్ పోస్ట్ ఆఫీసులు అంటే ఏంటి? ఒక సిటీ ఉంటుంది, ఒక సిటీలో వచ్చేసి డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ టైమింగ్స్లో ఒక ఫిక్స్ చేసినటువంటి ఒక షెడ్యూల్ ప్రకారము, అంటే ఈ ఏరియాలో ఈరోజు ఫలానా టైంకి, ఆ ఏరియాలో ఆ టైం, సో ఇంకొక ఏరియాలో ఇంకో టైంకి, ఆడ టైంకి అక్కడ డిఫరెంట్ ప్లేస్లో డిఫరెంట్ టైమింగ్స్కి నిర్ణయించినటువంటి షెడ్యూల్ ప్రకారం లేట్ పోస్టింగ్, అంటే లేటుగా పోస్ట్ చేసేటటువంటి వాళ్ళకు, లేటుగా పోస్ట్ చేసేటువంటి లెటర్లు పోస్ట్గా, అంటే ఈవినింగ్ ఆఫీస్ వర్కింగ్ అవర్స్ తర్వాత కూడా పోస్ట్ చేసేటువంటి అవకాశం కల్పించినటువంటి ఆ పోస్ట్ ఆఫీసులు ఏమంటారు అంటే మొబైల్ పోస్ట్ ఆఫీసెస్ అంటారు. మొబైల్ పోస్ట్ ఆఫీసెస్ సంచారం అంటారు కదా, సంచార పోస్ట్ ఆఫీసులు, సంచార తపాలా కార్యాలయాలక ఇది అంటే తిరుగుతూ ఉంటాయి అన్నమాట, ఈ మొబైల్ పోస్ట్ ఆఫీసెస్ అంటారు. ఈ మొబైల్ పోస్ట్ ఆఫీసులో జనరల్గా
ఏం చేస్తారు, ఏమేమి బుక్ చేస్తారు జనరల్గా. సో ఇక్కడ మొబైల్ పోస్ట్ ఆఫీస్ వచ్చి స్టాంప్స్ సేల్ చేయొచ్చు, స్టేషనరీ సేల్ చేయొచ్చు, అలాగే ఒక సర్టిఫికేట్ ఆఫ్ పోస్టింగ్ అనేది ఉండేది కదా ఒకప్పుడు, సర్టిఫికేట్ ఆఫ్ పోస్టింగ్ అనేది కూడా గ్రాంట్ చేయొచ్చు. అంటే ఒక ఆర్టికల్ బుక్ చేసినారని చెప్పి, బట్ సర్టిఫికేట్ ఆఫ్ పోస్టింగ్ 2011లో అది డిస్కంటిన్యూ చేయడం జరిగింది. గత మన లాస్ట్ క్లాస్లో కూడా తెలుసుకున్నాం ఆల్రెడీ, ఓకేనా. తర్వాత వచ్చేసి ఒక సర్ఫేస్ అండ్ ఎయిర్కి సంబంధించిన రిజిస్టర్డ్ ఆర్టికల్స్ కూడా బుక్ చేస్తారు ఎక్స్క్లూడింగ్ విపి. వాల్యూ పేయబుల్స్ అయితే బుక్ చేయరు, అండ్ ఇన్సూరెన్స్ కూడా బుక్ చేయరు అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి ఒక ఎయిర్ పార్సల్కి సంబంధించిన ఆర్టికల్స్ కూడా బుక్ చేస్తారు. తర్వాత అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ కూడా బుక్ చేస్తారు అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి మొబైల్ పోస్ట్ ఆఫీస్ అనేది సండేస్ అండ్ హాలిడేస్లో పనిచేయవు, సండేస్ అండ్ హాలిడేస్లో వర్క్ చేయవు. బట్ నైట్ పోస్ట్ ఆఫీస్ అనేవి పనిచేస్తాయి, సండేస్ అండ్ హాలిడేస్లో పనిచేస్తాయి. బట్ ఇక్కడ మొబైల్ పోస్ట్ ఆఫీస్ అనేది సండేస్ అండ్ హాలిడేస్లో పనిచేయవు. తర్వాత ఈ మొబైల్ పోస్ట్ ఆఫీస్ అనేది ఇండియా మొత్తం మీద ఎన్ని ప్లేసుల్లో సర్వీస్ అందిస్తున్నాయంటే 12 ప్లేసుల్లో, ఇక్కడ 12 ప్లేస్లో మొబైల్ పోస్ట్ ఆఫీసులు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడెక్కడ అంటే నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, బాంబే ఒకటి, తర్వాత కలకత్తా ఒకటి, బాంబే కోల్కతా, తర్వాత వచ్చేసి ఢిల్లీ ఒకటి, బాంబే కోల్కతా ఢిల్లీ, తర్వాత వచ్చేసి మద్రాస్ ఒకటి, తర్వాత నాగపూర్ ఒకటి, ఓకేనా, తర్వాత నాగపూర్ ఒకటి, తర్వాత వచ్చేసి పూణే ఒకటి, తర్వాత వచ్చేసి అహ్మదాబాద్ ఒకటి, ఓకేనా, తర్వాత వచ్చేసి హైదరాబాద్ ఒకటి, తర్వాత వచ్చేసి బెంగళూరు ఒకటి, తర్వాత వచ్చేసి కాన్పూర్ ఒకటి, తర్వాత వచ్చేసి భిలాయ్. సో భిలాయ్ ఇండస్ట్రియల్ టౌన్షిప్ అని రాసుకోండి ఇక్కడ, భిలాయ్ ఇండస్ట్రియల్ టౌన్షిప్. సో తర్వాత ఇంకోటి ఏంటంటే జైపూర్ అనమాట, జైపూర్ అనేది ఒకటి ఉంది, ఓకేనా, జైపూర్. బాంబే, కలకత్తా, ఢిల్లీ, మద్రాస్, నాగపూర్, పూణే, అహ్మదాబాద్, హైదరాబాద్, బెంగళూరు, కాన్పూర్, భిలాయ్ అండ్ జైపూర్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో వీటిలో వచ్చేసి మనకు మహారాష్ట్ర నుంచి దాదాపుగా 3 ఉన్నాయి. మహారాష్ట్రలో ఏది, బాంబే ఒకటి, తర్వాత నాగపూర్ ఒకటి, పూణే ఒకటి, 3 ఉన్నాయి. తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో అయితే మొబైల్ పోస్ట్ ఆఫీస్ లేవండి. తర్వాత తెలంగాణలో అయితే హైదరాబాద్ అనేది ఒకటి ఉంది. సో ఇవి కూడా గుర్తుపెట్టుకోండి మర్చిపోకుండా. టోటల్ వచ్చేసి 12 మొబైల్ పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, సో ఈ మొబైల్ పోస్ట్ ఆఫీస్లో వచ్చేసి మనీ ఆర్డర్లు బుక్ చేసేటువంటి సదుపాయం వచ్చేసి కేవలం మద్రాసు అండ్ నాగపూర్లో మాత్రమే మనీ ఆర్డర్ బుక్ చేసేటువంటి సదుపాయం ఉంది అనేది గుర్తుపెట్టుకోండి. కేవలం మద్రాస్ అండ్ నాగపూర్లో మాత్రమే మనీ ఆర్డర్ బుక్ చేసేటువంటి ఫెసిలిటీ ఉందనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. చిన్న విషయం ఏంటంటే 2023-24 యాన్యువల్ రిపోర్ట్ ప్రకారం మన దేశంలో మొత్తం సర్కిల్స్ ఎన్ని ఉన్నాయి, రీజియన్స్ ఎన్ని ఉన్నాయి, డివిజన్స్ ఉన్నాయి, పోస్టల్ అకౌంట్స్ ఆఫీసెస్ ఉన్నాయి, సిహెచ్ అంటే సర్కిల్ స్టాంప్ డిపో ఎన్ని ఉన్నాయి, తర్వాత పిహెచ్లు ఉన్నాయి, తర్వాత నైట్ పోస్ట్ ఆఫీస్ ఉన్నాయి. జస్ట్ ఒక సింపుల్గా చెప్తాను, నోట్ చేసుకోండి, ఓకేనా. సర్కిల్స్ వచ్చేసి మనకు 23 ఉన్నాయండి, 23 ఉన్నాయి. తర్వాత ప్రతి ఒక సర్కిల్లో కూడా ఒక పోస్టల్ అకౌంట్స్ ఆఫీస్ అనేది ఒకటి ఉంటుంది. పోస్టల్ అకౌంట్స్ ఆఫీస్ అంటే మొత్తం సర్కిల్కి సంబంధించినటువంటి మొత్తం ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా అక్కడ చెక్ చేయడం జరుగుతుంది అనమాట. వాళ్ళకి రైట్స్ ఉంటాయి ఇవన్నీ చూసేదానికి మొత్తం అన్ని. ఇప్పుడు మనం బీఓకి అకౌంట్స్ ఆఫీస్, ఎస్ఓకి ఎస్ఓకి అకౌంట్ ఆఫీస్, హెడ్ ఆఫీస్ హెడ్ ఆఫీస్కి అకౌంట్స్ ఆఫీస్ హెచ్ ఉంటాం కదా. జస్ట్ జనరల్గా ఇది సంబంధించినటువంటి ఏదైనా అన్ని ఓచర్లు కూడా పోస్టల్ అకౌంట్స్ ఆఫీస్కి చెక్ చేసేటువంటి పవర్స్ ఉంటాయి. పోస్టల్ అకౌంట్స్ ఆఫీసులు కూడా సర్కిల్స్ ఉన్నాయి, ఒక్కొక్క సర్కిల్ ఒక పోస్టల్ అకౌంట్స్ ఆఫీస్ అనేది ఉంటుందని. తర్వాత రీజియన్స్ వచ్చేసి 54 రీజియన్స్ ఉన్నాయి అండి, తర్వాత డివిజన్స్ వచ్చేసి 462 డివిజన్స్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి సిహెచ్డి వచ్చేసి అంటే సర్కిల్ స్టాంప్ డిపో వచ్చేసి ఒకటి ఉంది, అది కూడా ఎక్కడుందని, నాసిక్లో, మహారాష్ట్ర నాసిక్లో ఉందన్నమాట. తర్వాత వచ్చేసి పిహెచ్డీలు వచ్చేసి 26 ఉన్నాయండి, పిహెచ్డీలు వచ్చి 26 ఉన్నాయి. తర్వాత నైట్ పోస్ట్ ఆఫీస్లో వచ్చేసి 119 ఉన్నాయనేది గుర్తుంది, ఓకేనా. థ్యాంక్ యూ అండి.